Welcome to Arka Foundation Classes. Hello students, ee video lo nen meeku reflection of light properties unnai kada, angle of incidence is equal to angle of reflection ani, alane incident ray, reflected ray and normal will lie in the same plane ani. So our two properties okka sar experimental ga prove cheskundam. So this is the experimental setup. I have taken a thermocol sheet, daniki oka white chart place chesi ఒక మిర్రర్ పెట్టాను. ఎందుకంటే మనకి రిఫ్లెక్షన్ జరిగేది మిర్రర్. దిస్ ఇస్ ద ప్లెయిన్ మిర్రర్. ఇలా ఒక ప్లెయిన్ మిర్రర్ ఇలా పెట్టాను. సో ఇప్పుడు మనం దీనికి ఒక నార్మల్ గీద్దాం. నార్మల్ గీసాక అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ద రిఫరెన్స్ ప్లేన్ ఐ హావ్ టేకెన్. సో ఇక్కడ నుంచి మనకి వెనకాలకి అంటే ఇది మన యొక్క మీడియం యొక్క ప్లేన్ అన్నమాట. సో అక్కడ ఒక నార్మల్ తీసుకుందాం. ఆ నార్మల్ నుంచి ఒక ఇన్సిడెంట్ రే గీసుకుని దాని నుంచి రిఫ్లెక్షన్ ఎట్లాగా పడుతుందో ఒకసారి ఎక్స్పెరిమెంటల్ గా చూద్దాం. సో ఫస్ట్ నార్మల్ అంటే ఏంటి మనకి, ఇట్ షుడ్ బి 90 degrees కదా. సో ఆ 90 degrees కి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. సో ఇది ప్లేన్, ఇది ఇట్లా ఉంది. సో 90 degrees కి ఇక్కడ ఒక మార్క్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీద్దాం ఆ 90 degrees. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు ఇదేంటిది నార్మల్. సో ఇక్కడ రాసుకుందాం నార్మల్ అని. సో ఇది మన అంటే మన యాంగిల్స్ అన్ని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కానీ అన్ని మనం ఈ నార్మల్ తోనే మనం మెజర్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ నార్మల్ ఏదైనా ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకుందాం. ఎనీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో విత్ రెస్పెక్ట్ టు నార్మల్ కదా ఇలా పెట్టాను ఇప్పుడు. కానీ యాక్చువల్గా ఇది ఇక్కడ పెట్టకూడదు. ఇప్పుడు మనం ఎక్కడ గీయాలి, మనకి యాంగిల్ అనేది ఇక్కడ రావాలి. సో ఒక్కసారి మిర్రర్ తీసేసి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వచ్చే యాంగిల్ అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు మిర్రర్ తీసేసాను. ఇక్కడికి మనకి తెలుసు కదా మీకు యాంగిల్స్ ఎలా పెట్టాలో. సో కరెక్ట్ గా ఈ ప్లేన్ కి అంటే నార్మల్ కి 0 వచ్చేలాగా పెట్టాను. నెక్స్ట్ ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ గా 90 degrees మనకి ఈ మీడియం ప్లేన్ కి వచ్చింది. సో లెట్ అస్ టేక్ ఎనీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎంత తీసుకుందాం, రఫ్లీ 40 degrees తీసుకుందాం. ఇది చూడటానికి మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో 40 degrees కి నేను ఒక పాయింట్ మార్క్ చేశాను ఇక్కడ. ఇదిగోండి 40 degrees కి. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీద్దాం. అది కూడా ఎక్కడి నుంచి గీయాలి మనకి, ఈ ప్లేన్ ఇది కదా మనకి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. మన మిర్రర్ అంటే ఇది మనకి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి మనం పెట్టుకున్న పాయింట్ కి ఒక లైన్ గీద్దాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత మార్క్ చేసుకున్నాం, 40 degrees తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది 40 degrees కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇలాంటి పిన్స్ ఇదిగోండి, ఇట్లాంటి పిన్స్ ఉంటాయి కదా, ఇలాంటి పిన్స్. సో ఈ పిన్స్ తీసుకుని ఇక్కడ ప్రెస్ చేద్దాం ఆ రే పైన. అంటే ఇప్పుడు వీటి ఇమేజ్ మిర్రర్ లో కనిపిస్తుంది. సో ఇలాంటివి 2 pins తీసుకుందాం. ఎందుకంటే ఆ 2 pins ఇమేజ్ మనకి స్ట్రెయిట్ లైన్ లో వచ్చేలాగా. ఇప్పుడు ఏం చేయాలనంటే ది అదర్ సైడ్. సో అదర్ సైడ్ నుంచి చూస్తూ అట్లా ఒక మనిషి అలా చూస్తూ వీటి ఇమేజ్ ఈ 2 images సేమ్ స్ట్రెయిట్ లైన్ లో వచ్చిన చోట యాజ్ ఇట్ ఈస్ అక్కడే ఒక పిన్ పెట్టాలి. అలానే అదే పిన్ అంటే ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి చూస్తే లోపల ఇమేజ్ కనిపించే 2 pins, ఇక్కడ బయట పెట్టిన మన పిన్, ఈ 3 pins సేమ్ లైన్ లో కనిపిస్తాయి. అలానే ఈ 3 pins కి సేమ్ లైన్ లో ఇంకొక పిన్ పెడదాం, ద 4th pin. సో ఈ రకంగా మీకు ఒక్కసారి అటు చూపిస్తాను. సో ఒక్కసారి మీరు ఇప్పుడు ఇమేజ్ లో చూసారా, మిర్రర్ లోపల 2 pins కనిపిస్తున్నాయి. ఇదిగోండి మిర్రర్ లోపల 2 pins కనిపిస్తున్నాయి, బయట 2 pins కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి ఈ 4 సేమ్ స్ట్రైట్ లైన్ లోకి వస్తాయి. చూడండి, అబ్జర్వ్ చేశారా, ఈ 4 pins ఇప్పుడు సేమ్ స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. సో అంటే మనకి ఇప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ రే అన్నది మనం ఏ వైపు వస్తుందో అటు సైడ్ పిన్స్ పెట్టి చూసాము. ఇప్పుడు ఈ పిన్స్ కి స్ట్రెయిట్ లైన్ లో ఒక లైన్ గీద్దాం. సో ఇలా ఒక లైన్ గీద్దాం. సో ఇది మన యొక్క రిఫ్లెక్టెడ్ రే, ఇది మన యొక్క రిఫ్లెక్టెడ్ రే. ఒక్కసారి ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేద్దాం. సో ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఈ కోఇన్సిడెన్స్ పెట్టి
normal ki 0 line pettam. So ippudu chudandi angle of incidence ento chindi, angle of reflection ento chindi 40 degrees. So angle of incidence ento undo, angle of reflection kuda same ante untundi. Manam kavalanante different angle of incidence teeskon kuda chudachu. So ippudu inkok experiment emante incident ray reflected ray normal same plane lo untane ad experimental ga chuddam. దీనికి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ ని కొంచెం డెప్త్ లోకి పెడదాం. అంటే ఇప్పుడు మనకి రే ఎలా వస్తుంది అని అంటే, మనకి ఇన్సిడెంట్ రే ఒక బేస్ అంటే ఇట్లా ఒక లైన్ కనుక తీసుకుంటే ఇట్లా వస్తుంది. ఈ రకంగా మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ అన్నది ఇప్పుడు ఇందాక దాకా ప్లేన్ ఆఫ్ పేపర్ ఈ చార్ట్ పైన చూసాం. ఇప్పుడు ఈ రకంగా మనం ఈ పైన ఈ బేస్ తో చూద్దాం. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే మనకి ఏ ప్లేన్ లో వస్తుంది? ఓకే, సేమ్ ప్రాసెస్ ఇందాకటి లాగానే ఇప్పుడు ఇందులో ఈ డైరెక్షన్ లో చూసుకుంటూ ఈ సైడ్ అని చూస్తూ మనకి ఆ పిన్స్ పెట్టుకుందాం. ఈ రకంగా పిన్స్ తో మనం అరేంజ్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ చూడొచ్చు. మనకి ఏదైతే ఇన్సిడెంట్ రే ప్లేన్ మారిందో సేమ్ అట్లానే రిఫ్లెక్టెడ్ రే కూడా ప్లేన్ మారుతుంది. సో అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఇవన్నీ ఇప్పుడు సేమ్ ప్లేన్ లో ఉన్నాయి అండి. ఇక్కడ నార్మల్ నేను చూపించలేకపోయాను, కానీ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే మనకి ఇలా క్రాస్ గా వస్తుంది, సేమ్ రిఫ్లెక్టెడ్ రే కూడా అట్లానే అదే ప్లేన్ లో వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.